రాష్ట్రవ్యాప్తంగా 75వ స్వతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లాల మండలాల వ్యాప్తంగా వివిధ కార్యాలయాల వద్ద ప్రభుత్వ సంస్థల వద్ద పాఠశాలల వద్ద అధికారులు నాయకులు పతాకావిష్కరణ చేశారు. అనంతరం అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిజాంపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఏ శ్రీనివాసరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగరాజు, వ్యవసాయ అధికారి కార్యాలయంలో వ్యవసాయ అధికారి సతీష్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎంపీపీ సిద్ధరాములు, తహసీల్దార్ కార్యాలయం వద్ద డిప్యూటీ తహసీల్దార్ గంగాప్రసాద్, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ అనూష లక్ష్మీ నర్సింహులు, సొసైటీ కార్యాలయం వద్ద చైర్మన్ బాపురెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీ కార్యాలయాల వద్ద పార్టీ మండల అధ్యక్షులు, ముస్లిం సోదరులు మదర్సాలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 75వ స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. మండల గ్రామ ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ కొమ్మటబాబు, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, సొసైటీ డైరెక్టర్లు బజార్ స్వామిగా అబ్దుల్ అజీజ్, యూత్ అధ్యక్షులు మావురం రాజు, లచ్చపేట రాములు గౌడ్, తిరుమల గౌడ్, సత్యనారాయణ, తమ్మలి రమేష్, సమన్వయ సమితి అధ్యక్షులు బిజ్జా సంపత్, ఎంపీటీసీ నంద్యాల బాలరెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, యూత్ అధ్యక్షులు మావురం రాజు, వ్యవసాయ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పేట మండలంలో 75 స్వాతంత్ర దినోత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నాము. అన్ని మండల కేంద్రంలో చాలా ఉత్సాహంగా ప్రజలు పాల్గొన్నారు. మరియు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటూ సొసైటీకి ఏమైనా ఉపయోగపడే విధంగా చేయాలని కోరుకుంటూ అందరికి నమస్కారం. ఇంకా మండల ప్రజలందరికీ మరియు నాయకులకు, ప్రజా అధికారులకు అందరికీ 75 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి అన్ని గ్రామాలతో పాటు నిజాంపేట మండల పరిషత్లో మరి ఈరోజు 75వ స్వాతంత్రాన్ని ప్రశంసించుకొని ఈరోజు మరి ఘనంగా ఈ యొక్క జెండా కార్యక్రమం చేయడం జరిగింది. మరి భారతదేశం చేతిలోనే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 8వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు చేపడం జరిగింది. మరి ఈ యొక్క స్వాతంత్రం రావడం కోసము అనేక మంది మేధావులు కృషి చేసి మరి ఎంతోమంది ఈ యొక్క ఉద్యమంలో మరి ఎంతోమంది మరణించినప్పటి కూడా ఎక్కడ కూడా చెక్కు చేరకుండా నాన్న గాంధీజీ గారు మరి ఒక గొప్ప లక్ష్యంతో మా స్వరాష్ట్రం మా స్వదేశం కావాలనేటువంటి లక్ష్యంతో మరి ఎన్ని ఉద్యమాలకైనా మరి వెనుకడుగు వేయకుండా ఈ యొక్క రాష్ట్ర మన దేశాన్ని సాధించడమే గొప్ప లక్ష్యంతో మరి గాంధీ గారు ఆరోజు ఎప్పుడైతే మనకు బానిసత్వము వెట్టి చాకరి విముక్తి అవుతుందో అప్పుడే మనం శాంతియుతంగా మనం అనుకున్న గమ్యం చేసేటువంటి లక్ష్యంతో దేశ స్వాతంత్ర కోసము 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అధికారులకు, అనధికారులకు, మా పాలక వర్గానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.